విశాఖ బీచ్ రోడ్లో ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు వివాదంగా మారింది. అనుమతి లేకుండా ఏర్పాటు చేయడంపై న్యాయస్థానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని ఏర్పాటు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు మంత్రి గంటాకు నోటీసులు పంపడంతో వివాదం హాట్ టాపిక్ అయింది. విశాఖ బీచ్ రోడ్ అంటే సువిశాల సముద్రమే కాదు, ఉత్తరాంధ్ర ఖ్యాతి పెంచిన మహనీయులు, స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు కూడా ఉంటాయి. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ప్రజల కోరిక మేరకు కలియుగ భీముడు, కోడి రామ్మూర్తి, శ్రీశ్రీ, ఆరుద్ర, తాండ్ర పాపారాయుడు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, కొప్పరపు కవులు, ఘంటసాల వంటి ప్రముఖులతో పాటు స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. విగ్రహాలను పెట్టేటప్పుడు కుల, మత, ప్రాంత, జాతి విభేదాలు రాకుండా అప్పటి జిల్లా కలెక్టర్ ఒక స్టాట్యూ కమిటీ నియమించారు. కమిటీ ఆమోదం, ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తరువాత జీవీఎంసీ అనుమతులతో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అనుమతి కోసం 2017లో దరఖాస్తు చేయగా ఇప్పటికీ అది పరిశీలనలోనే ఉంది. మరోవైపు గత ఏడాది నవంబర్30న బీచ్ రోడ్లో దాసరి, హరికృష్ణ, అక్కినేని విగ్రహాలను హడావుడిగా ఏర్పాటు చేశారు. డిసెంబర్ 1న మంత్రి గంటా శ్రీనివాసరావు వాటిని ఆవిష్కరించారు. అయితే సినీ రంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వారి విగ్రహాల ఏర్పాటు ఎవరికీ అభ్యంతరం లేనప్పటికీ జీవీఎంసీ అధికారుల అనుమతి, స్టాట్యూ కమిటీ ఆమోదం, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా రాత్రికి రాత్రి విగ్రహాలు ఏర్పాటు చేయటంపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేశారు. దీంతో జీవీఎంసీ కమిషనర్ స్పందించి విగ్రహాలని 3 రోజుల్లోగా తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. నోటీసులు పంపి 2 నెలలు గడుస్తున్నా స్పందించకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిందండి 2006లో, ఈ గవర్నమెంట్ ఇల్లీగల్ విగ్రహాలను పర్మిట్ చేయొద్దు, చాలా స్ట్రిక్ట్గా ఉండండి అని. ఇది ఇప్పుడు అటువంటిది చూసి చూడండి ఊరుకోవడం కాకుండా, ఈ దృష్టికి వచ్చిన తర్వాత కూడా, నోటీస్ ఇచ్చిన తర్వాత 3 రోజుల్లో తీయకపోతే మేము తీస్తామని నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా అవతల వాళ్ళు కేర్ చేయలేదంటే ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది. కంటెంప్ట్ ఆఫ్ సుప్రీం కోర్టు, కోర్టు అంటే హైకోర్టు ఆర్డర్ కూడా కాదు, సుప్రీంకోర్టు ఆర్డర్. కాబట్టి మేము చెప్పేది ఏమంటే, ఎవరు విగ్రహాలు పెట్టుకున్నా అభ్యంతరం లేదు, చట్టబద్ధంగా పెట్టుకోండి. అంతేగాని ఇల్లీగల్గా చేసేదానికి సమర్థించడానికి ఇష్టం లేకనే ఈ పిల్లి వేయడం జరిగింది. పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, మంత్రి గంటా సహా మరో 3 నోటీసులు జారీ చేసింది. వీరిని ప్రతివాదులుగా చేర్చుతూ వాదనలు వినిపించేందుకు 2 వారాల గడువు విధించింది. దీంతో విగ్రహ వివాదం మరోసారి తెర మీదకొచ్చింది. విగ్రహాల ఏర్పాటుపై ఎవరికీ అభ్యంతరం లేనప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్నది పిటిషనర్ వాదన. దీంతో ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పడుతుంది, ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.